పరీక్షలు జరుగుతూ ఉండగా అంగర గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుత్సల శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమమైన ఆరోగ్యం సురక్షిత కార్యక్రమం ఎంత ముఖ్యమో విద్యార్థుల భవిష్యత్తు అంతే ముఖ్యమన్నారు. సామాజిక భవనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి ఉండగా పరీక్షల కాలంలో పాఠశాల ఆవరణలో ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పరీక్షా పత్రాలు సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని, పరీక్షా పత్రం వాట్సాప్ లో వస్తే దాన్ని బోర్డుపై రాసి విద్యార్థులచే జవాబు రాయించే పరిస్థితి ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు అల్లూరి రామకృష్ణ చౌదరి, మచ్చ గంగరాజు పాల్గొన్నారు. ఈ అధికార పార్టీ జగనన్న సురక్ష అనే కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపును హైస్కూల్ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. అయితే ప్రజల ఆరోగ్యాన్ని కోరుకుంటాము, ప్రజల చేస్తున్న మంచిని కూడా మేము సమర్థిస్తాం. కానీ ఇదే రోజు ఆ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పరీక్ష సమయం. ఈ పరీక్షలు కూడా ఆ విద్యార్థిని విద్యార్థులకు కనీసం ప్రశ్నపత్రాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది. ఈ ప్రభుత్వం చాలా ఆశ్చర్యం. వాట్సాప్లో ప్రశ్నపత్రం పంపిస్తారట, అది బోర్డు మీద రాస్తారట, దాన్ని విద్యార్థులు దానికి నోట్ చేసుకుని జవాబులు చెప్పారట. ఈ కార్యక్రమం జరుగుతుండగా బయట జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టడం అది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంత ఆలోచన రహితంగా ఈ కార్యక్రమం తలపెడుతున్నారు వీళ్ళు, అంటే వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ అధికార కార్యక్రమం కోసం ఆ విద్యార్థిని విద్యార్థుల జీవితాలకి కూడా పణంగా పెట్టాలి, విద్యా జీవితాన్ని పణంగా పెట్టాలని భావిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ముఖ్యం, రైట్ కార్యక్రమం ఉన్నప్పుడు ఈ సురక్ష ప్రోగ్రామ్ అన్న క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల పరీక్ష అన్న వాయిదా వేయాలి, మరలా దాంట్లో సౌండ్ సిస్టాలు పెట్టడం. అంటే ఉదయాన్నే అడిగా నేను మెడికల్ డిపార్ట్మెంట్ వారిని తెలిసిన వాళ్ళు అడిగా, లేదండి సౌండ్ సిస్టమ్ పెట్టడం లేదన్నా. తదుపరి 9:30 గంటలకల్లా సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగిందని మా నోటీసులోకి వచ్చింది. ఆ అధికారి ఎంఈఓ గారిని కూడా అడిగా, ఏంది అనేప్పటికల్లా, లేదండి అక్కడే ఉన్నాను, ప్రోగ్రామ్ మళ్ళీ సౌండ్ సిస్టమ్ కట్టించేసామని చెప్తున్నారు. పెట్టమని ఎవరు చెప్పారు, కట్టించమని ఎవరు చెప్పారు, ఏంటి మీ ఈ పాలకులకు పనితీరేటో మాకేం అర్థం కావట్లేదు. ఎంతవరకు ఏం చేస్తున్నది కూడా ఆలోచన రహితంగా చేస్తున్నారు. నాయకులు చెప్తారు, అధికారులు కూడా ఆలోచించుకోవాలి కదా, ఇక్కడ జరుగుతున్నదేంటి జరగబోతున్నదేంటి ఆలోచించుకోవాలి. అంటే ఒకవైపు మేమేమన్నా విమర్శిస్తే ప్రజల ఆరోగ్యం పట్టదా అంటారు. ప్రజల ఆరోగ్యం కోసం హై స్కూల్లోని విద్యార్థి పరీక్ష సమయంలో పెట్టమని మేము పెట్టడం ఎంతవరకు అని మేము అడుగుతున్నాం. పెట్టండి, వేరే చోట పెట్టండి. హాస్పిటల్ ప్రాంగణం ఉంది, పంచాయతీ ప్రాంగణాలు ఉన్నాయి, వేరే అవుట్ ప్లేసెస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకుంటే ఎవరిని కాదంటారా, కాదంటారు కదా. కానీ అంటే మీ పాలకులకి విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు అక్కర్లేదు. వీళ్ళ మెప్పు కోసం, వీళ్ళ యొక్క ప్రజల్లో కనపడాలి అనే దానికోసం ప్రతీది ఇలానే చేసుకుంటూ వస్తున్నారు. ప్రశ్నపత్రాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది ఈ ప్రభుత్వం, ఒకసారి ఆలోచించుకోండి. పిల్లలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇంతటి పనికిమాని పని ఎక్కడ కూడా చేయలా. ప్రశ్నపత్రాలు వాట్సాప్లో పంపిస్తారట, దాన్ని బోర్డు మీద రాస్తారట, అది పిల్లలు రాసుకోవాలట. ఏంటి దౌర్భాగ్య పరిపాలన అర్థం కావట్లా. అంటే లక్షలాది కోట్లు
అవినీతి వందల కోట్లు శాంక్షన్ చేస్తారు దేనికి చేస్తారో తెలియదు చిన్న ఉదాహరణ చెప్తున్నాను మన రాష్ట్రంలో 145 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రేషన్ కార్డులు మొత్తం ఇదే ముఖ్యమంత్రి గారి భార్య భారతి గారి కంపెనీకి అధికారంలోకి ఎక్కినంటనే 750 కోట్ల రూపాయలు సంచలన నిమిత్తం ట్రాన్స్ఫర్ చేశారు అవునా కాదా అని పాలకుండా అడుగుతున్నా ఆ 750 కోట్లకి ఎన్ని సంచలు ఇచ్చారండి ఒక సంచి ఇచ్చారని అనుకున్నా నాకు తెలుసుండగా నా తెలుసునేది ఒక సంచి వచ్చింది అనుకున్నా ప్రజలకి మేతి కోట్లన్నీ ఎక్కడ పోయినా మాకు అర్థం కావట్లేదు ఇట్లా అవినీతి అడ్డగోలుగా మాట్లాడటం అడ్డగోలుగా తినేయటం తప్ప ప్రజల భవిష్యత్తు కానీ ప్రజల ఆరోగ్యం కానీ అభివృద్ధి కానీ ఈ పాలకులకు అక్కర్లేదు ఇకనైనా అయిపోయింది టైం 4.5 సంవత్సరాలు అయిపోయింది 6 నెలల టైం ఉంది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం విమర్శించడం బోట్లు తిట్టడం ఈ పరిపాలన విధానాన్ని గమనించండి మీకు చేసేది రూపాయే మనకు చేసేది రూపాయి తినేది 10 రూపాయలని ఆలోచించుకొని ఎక్కడైనా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే ఎలక్షన్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఎంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను నమస్తే మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।